కోనసీమలో ఉభయ గోదావరి జిల్లాల్లో పండే ప్రతి ఎకరా బస్తా ఎంత కష్టం రైతు నష్టపోతా ఉంటే పండించిన ప్రతి దాంట్లో ఒక బస్తా ద్వారంపూడి కుటుంబీకులకు వెళ్తాం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కుటుంబీకులకు వెళ్తుంది ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు మా బస్తా ఇచ్చేస్తే బస్తాని ఆడింగ్ చేసి మిల్లు తిప్పేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తాం అనుకుంటున్నాడు ఆయన అలా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైరెక్ట్ గా రైస్ మిల్లర్ పాడికొనే పరిస్థితి లేదు ఆర్బీకే సెంటర్ ద్వారా వాళ్ళు అలర్ట్ చేస్తారు ఏ మిల్లుకి వెళ్ళాలి పోనీ ఏ మిల్లుకి వెళ్ళా మిల్లు మాయ కాదు మేమేమి మిల్ రన్ చేయట్లే ప్రతి రైస్ మిల్ ఇప్పుడు కాదు 20% లీజ్ అగ్రిమెంట్ లో నేను నా దగ్గర లీజ్ అగ్రిమెంట్ చూపిస్తాను ఇప్పుడే నువ్వు వచ్చావు కదా అని ఇచ్చేసిన మాట అనుకుంటావు నువ్వు ఏ మాట మాట్లాడినా అది ఖచ్చితంగా నిజం అది కనుక అన్నట్టు లీజ్ అగ్రిమెంట్లు ఉన్నాయి 20% మా రైస్ మిల్స్ అదికి కూర్చున్నాం మేము ఈ ఎక్స్పోర్ట్ ఏదైతే చేస్తామో ప్రతి రోజు కస్టమ్స్ లో ఉంటుంది డీజీఎఫ్టీ లో కూడా ఉంటుంది అన్ని కూడా దయచేసి తెలుసుకోండి.